అక్రమంగా వసూలు చేసిన అక్రమంగా సంపాదించిన సొమ్ము నుంచి కోట్లు ఖర్చు చేసి ఖమ్మం బీఆర్ఎస్ సభ కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ ఆరోపించారు. ఖమ్మంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీలో చేరిన వారికి భవిష్యత్తు ఉందని కొంతమంది అంటున్నారని అలాంటి వారికి బీజేపీ అంటే ఏంటో త్వరలోనే చూపిస్తామని అన్నారు. ఇవంతా కూడా ఆ ఫ్లెక్సీల్లో చూసినట్టయితే ఈ నాయకుల యొక్క ఫోటోలు చాలా గొప్పగా ఉన్నాయి. ఈ డబ్బంతా కూడా వీళ్ళకి ఎక్కడిది అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక మీటింగ్ జరిగేటప్పుడు ఒక లిమిట్ వరకు కొంత ఖర్చుతోటి పెట్టుకోవటం అన్నది ఏ రాజకీయ పార్టీకైనా మామూలే. అక్రమంగా వసూలు చేసినటువంటి డబ్బుతో, అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులతోటి ఈరోజు కోట్లాది రూపాయల ఖర్చుతో కొన్నైతే ఒక ఫ్లెక్సీ ఖరీదు 100,000 రూపాయల వరకు ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అవి చాలా పెద్ద ఎత్తున ప్రతి 200-300 మీటర్లకు ఒకటి పెట్టారు. మదర్ నుంచి చూసుకుంటే ఖమ్మం వరకు, ఇటు వైరా నుంచి చూసుకుంటే ఇటు కూడా రెండు రోడ్లలో నిన్న ఈరోజు రావడం జరిగింది. రెండు కూడా కోట్లాది రూపాయల ఖర్చుతోటి ప్రజల దగ్గర నుంచి దోచుకున్నటువంటి డబ్బులతోటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రెండోది రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు, అదేవిధంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు కూడా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీలో ఎవరు చేరినా వారికి భవిష్యత్తు ఉండదు అని చెప్పి చెప్తా ఉన్నారు. రెండోది తెలంగాణ ఉద్యమం అన్నది ఖమ్మంలో ఉవ్వెత్తును లేచింది. అందుకే బీఆర్ఎస్ పార్టీని ఒక జాతీయ పార్టీగా ఇక్కడి నుంచే ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారు పక్కన కూర్చున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారెవరూ కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వీరు లేరు. వీరికి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు. ఈరోజు ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, రకరకాల బాధ్యతల్లో ఉన్న వాళ్ళందరూ కావచ్చు, వారంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి కోట్లాది రూపాయలు డబ్బులు చెల్లించి వారి యొక్క పదవులు కొనుక్కున్న వాళ్ళే తప్ప టీఆర్ఎస్ ఉద్యమంలో, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఆ వేదిక పైన లేరు అన్న విషయాన్ని ఈరోజు హరీష్ రావు గారికి తెలియజేయదలుచుకున్నాం. రెండు, రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ వారు ప్రజలను ఉద్దేశించి, ఖమ్మం ప్రజలను ఉద్దేశించి, నేను ఇంకా పీకాల్సింది చాలా ఉంది, నేను కూల్చాల్సింది చాలా ఉంది, ఇదంతా పీకాక కూల్చాకనే నేను ఇక్కడి నుంచి కూకట పని వెళ్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరు కూడా ఒకసారి ఆ వ్యాఖ్యలు విన్నాక వీళ్ళకి అబద్ధాలు ప్రచారం చేయడం తప్పితే వేరే ఏం చేత కాదు. వాళ్ళకి 5 ఏళ్ళకొకసారి మా ఎన్నికలు వచ్చినప్పుడు అల్లా అబద్ధాలు అల్లుతా ఉంటారు. బీజేపీ వాళ్ళకి వాట్సాప్ గ్రూపులు ఉన్నట్టు మన దగ్గర ఒక అబద్ధాల గ్రూప్ ఉంటది. ఈ అబద్ధాల గ్రూప్ మధ్యలో ఏం చేసేదంటే ఈ అజెండా తట్టుకోవటం కష్టం. ఈయన కనుక హ్యాట్రిక్ కొట్టిందంటే మన ఫ్యూజులు ఏం మాడిపోతాయి, మనకి దిక్కు దివానం ఉండదు అని చెప్పి కొత్త ప్రచారం మొదలుపెట్టింది. ఏంటంటే అజయ్ అన్నట్ట కూకట్పల్లి పోతుందంట, పీకటానికి పోతాడు. ఆ కూకట్పల్లి ఎందుకు పోతాడు? కూకటి వేళ్లతో అజయ్ అన్న ఇక్కడ వాళ్ళని పీకటానికి అజయ్ అన్న ఇక్కడ వాళ్ళని కూకటి వేళ్లతో పీకటానికి ఉన్నాడట. మేమేమంటున్నామంటే గౌరవ మంత్రి గారు, మీరు ఒక ఎమ్మెల్యే, రెండు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, మీ యొక్క వ్యాఖ్యలని సమాజం మొత్తం కూడా గమనిస్తూ ఉంటుంది. మీరు మాట్లాడేటప్పుడు మీరు ఉపయోగించేటువంటి భాష కూడా సమాజం చూస్తూ ఉంటుంది. మంత్రి అజయ్ కుమార్ గారిని ఖమ్మం ప్రజలు 2 సార్లు ఎమ్మెల్యే చేసింది, ఖమ్మం నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తారని చెప్పి, అంతే తప్ప అజయ్ గారితో పీకించుకోవడానికో, అజయ్ గారితో కూకటవేళ్లతో కూల్చేయించుకోవడానికో కాదు అన్న విషయాన్ని కూడా మంత్రిగా ఉన్నటువంటి అజయ్ కుమార్ గారు ఒకసారి గమనించాలి అని చెప్పి తెలియజేస్తూ, రెండోది అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారు వచ్చి ఖమ్మం జిల్లా అభివృద్ధి 1200 కోట్ల రూపాయలతోటి ముఖ్యమంత్రి గారి సహకారంతో చేశాము అని చెప్పి చెప్పారు. ఈ ఖమ్మం జిల్లాలో 8500 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వ నిధులతో నేషనల్ హైవేస్ మొత్తం కూడా ఈ ఖమ్మం జిల్లాలో అభివృద్ధి జరుగుతూ ఉంది. 8500 కోట్ల రూపాయలు ఒక ఖమ్మం జిల్లాలో నేషనల్ హైవే రోడ్లకి ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కేటాయించినటువంటి విషయాన్ని కూడా
ఈరోజు ప్రస్తావన చేస్తే బాగుండేది. అదే విధంగా అమృత పథకం కింద మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, అజయ్ గారు మాట్లాడుతూ సెంటర్లో ఎక్కడ చూసినా లైటింగ్ వేయించారని చెప్తున్నారు. వాస్తవం స్థానిక ఎమ్మెల్యేగా మీరున్నారు కాబట్టి ప్రోటోకాల్లో మీరున్నారు. దానికి ఇచ్చినటువంటి నిధులు ఏదైతే 200 కోట్ల రూపాయలు ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటి ఈ జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అది కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోటే. ఆ విషయాన్ని కూడా ప్రస్తావన చేసినట్టయితే బాగుండేది. ప్రధానంగా రేపు 18వ తేదీ జరిగేటువంటి మీటింగ్కి అన్ని ప్రైవేట్ స్కూళ్ళ పైన కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు అజయ్ కుమార్ గారి యొక్క ఒత్తిడి మేరకు స్కూళ్ళకు సెలవు ప్రకటించాలని చెప్పి స్కూల్ బస్సులన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఉచితంగా ఇస్తే కార్యకర్తల్ని తోలుకుంటామని చెప్పి ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలపైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీరు ఇప్పటికే చెప్తా ఉన్నారు గ్రామాల్లోకి పోతే మనకి బీఆర్ఎస్ పార్టీకి జనం వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి అవసరమైతే ప్రతి వ్యక్తికి 1000 రూపాయలు ఇవ్వాలని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారని చెప్పి గ్రామాల్లో చర్చ జరుగుతూ ఉంది. సరే, జన సమీకరణ కోసం మీరు ఏం చేస్తారు, మీరు ఏమి ఇబ్బంది పడతారన్నది అది మీ వ్యక్తిగతం, మీ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ కూడా స్కూళ్ళ యాజమాన్యాలను ఈ విధంగా వేధించడం అన్నది మంచి పద్ధతి కాదు అని చెప్పి సభాముఖంగా మరొకసారి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఎవరైనా ఈ దేశానికి ప్రధాని కావాలి అని కోరుకుండటం తప్పు కాదు, కేంద్రంలో అధికారంలోకి రావాలి అనుకోవటం తప్పు కాదు. ఎందుకంటే వీరిప్పుడు ప్రధాని కావాలి అన్నది వీరి యొక్క కోరిక, ముఖ్యమంత్రిగా చేశారు ప్రధాని కూడా అయితే బాగుంటుంది అన్నది వీరి యొక్క కోరిక. ప్రధాని కావాలి అనుకున్నటువంటి వ్యక్తి తన పేరు ప్రధానిగా పెట్టుకుంటే అతను ప్రధాని కాలేడు, మొన్న మా కేంద్ర మంత్రి గారు చెప్పారు. ఎవరైనా గవర్నర్ కావాలి అనుకుంటే గవర్నర్ కాలేకపోతున్నటువంటి సందర్భంలో తన యొక్క పేరు గవర్నర్ అని పెట్టుకుంటే అతను గవర్నర్ కాడు, పిలవటానికే గవర్నర్ కానీ గవర్నర్ అతను కాదు. అలానే ముఖ్యమంత్రి గారు ప్రధాని కావాలి అన్న కోరిక తప్పు కాదు, కానీ ఆయన పేరు ప్రధానిగా పెట్టుకోవటమే, అతని జీవితం మొత్తం కూడా ప్రధాని కాలేడు అన్న విషయాన్ని, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి సభ్యత్వం ఎంత, ఎన్ని రాష్ట్రాల్లో వీరు అధికారంలో ఉన్నారు, 303 మంది పార్లమెంట్ సభ్యులతో ఈరోజు భారతీయ జనతా పార్టీ సొంతంగా అధికారంలో ఉంది, వీళ్ళ సంఖ్య ఎంత, వీళ్ళు ఏ విధంగా ఈ దేశాన్ని పరిపాలిస్తారు అన్నది కూడా ప్రజలందరికీ తెలిసిందే. ఇదంతా డబ్బులు ఎక్కువై అవినీతి సొమ్ముతో ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, దేశం మొత్తం కూడా ఇదే విధంగా లూటీ చేయాలన్నటువంటి దురాశతోటి ఈ రాష్ట్రంలో కూడా అధికారం కోల్పోబోతున్నారు. రాబోయే రోజుల్లో మా రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావటం ఖాయం. ఈ పెద్ద పెద్ద మాటలు, ఈ పొడుగు పొడుగు మాటలు మాట్లాడినటువంటి వీళ్ళందరి అవినీతి పైన కూడా దర్యాప్తు జరపబోతాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. హలో సార్, అందరికీ శుభాకాంక్షలు.